వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇస్ వస్ నేను మీ అని అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఐ హోప్ అందరు సూపర్ సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నానండి అండ్ ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ చాలా తగ్గిపోయాయి కదా కొంచెం బిజీ బిజీగా ఉండి తీయలేకపోతున్నాను అండ్ ఈ రోజు ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారా మార్నింగ్ 5:40 అయింది అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏం లేదండి మేము తిరుమలకి వెళ్తున్నాం తిరుమలకి వెళ్తా దారిలో చాలా చాలా ప్లేసెస్ కవర్ చేసుకొని వెళ్తున్నాం అండ్ ఏమేం ప్లేసెస్ చూస్తున్నాం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏమేం చేస్తున్నాం ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి సో నాతో పాటు మన ట్రావెల్ ని మీరు కూడా చేసేయండి సో మా ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది యాక్చువల్ గా మేము ఎవరెవరు వెళ్తున్నామంటే నేను నా హస్బెండ్ అర్జున్ అండ్ తను నా బ్రదర్ కృష్ణ అండ్ తను నా మర్దర్ సాహిత్య ఇక్కడ హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు అనమాట అది అండ్ ఇది రికార్డ్ చేసిన చాలా డేస్ తర్వాత ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఉన్నాను ఏమనుకోబాకండి లేట్ అయినందుకు సో చూసారు కదా అసలు అయితే ఎంత బాగా మంచి మార్నింగే ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది కదా చాలా మంచి వెదర్ ఉంది బయట అంతా కూడా చాలా అంటే చాలా ఫాగ్ అట్లుంది అన్నమాట ఫస్ట్ మేము కాణిపాకంకి వెళ్ళాము కాణిపాకం నుంచి కాణిపాకంలో దర్శనం చేసేసుకొని వేరే ప్లేస్కి వెళ్ళాం ఇది 2 డేస్ ట్రిప్ అన్నమాట అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఆ డే అంతా కూడా మాకు చాలా బాగా యూజ్ అయింది ముందుగా ప్లాన్ చేసుకున్నాం ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అండ్ డాలీ ఎక్కడ వెళ్ళింది అనుకుంటున్నారా డాలీని తీసుకురాలేదు ఈ కరోనా టైంలో దేనికి దాన్ని ఇట్లా తిప్పడం అని చెప్పి తీసుకొని రాలేదు మమ్మీ దగ్గర వదిలేసి మేము 4 మాత్రం వచ్చాం సో కాణిపాకంలో ఫస్ట్ దర్శనం చేసేసుకొనేసాము లోపలికి వెళ్ళడానికి వీడియో అదంతా తీగూరదు కదా అందుకని లేదన్నమాట దర్శనం చేసేసుకొని ఊరికే బయట అలా ఫొటోస్ తీయించుకొని నేను అర్జున్ కృష్ణ సాహిత్య అందరం ఫొటోస్ తీయించుకునేసి ఊరికే అక్కడ అట్లా షాపింగ్ చేసేసి స్టార్ట్ అయిపోయాం అండ్ ఇక్కడంతా దార్బంద్రాలకి హ్యాంగింగ్ టైప్వి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి అవి చూసామన్నమాట అందులో ఒక మోడల్ బాగా నచ్చి తీసుకున్నాము అండ్ ఇక్కడ ఇక్కడ స్పెషల్స్ ఉంది చూడండి ఈ మిక్చర్ బండి దగ్గర ఏం చేస్తున్నాను చెప్పు నువ్వు ఆర్డర్ పెట్టు కృష్ణ మా ఫిక్సర్ అమ్మా అయితే దగ్గరికి వెళ్ళు పెట్టాలి మీరు చెప్తుంటారా ఒక మిక్చర్ వేసుకుంటా మాకు టేస్ట్ బాగుండాలి చూపించు ఏం తీసుకుంటున్నావు ఏంది నిమ్మకాయ చాలు చాలు మసాలా మిక్చర్ కోసం వెళ్ళి గమ్ముగా మిక్చర్ తినేసి రాకుండా ఇలాంటి పనులన్నీ చేశానండి కొత్త ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది అక్కడ పాప ఆంటీ కూడా ఊరికే నేను ఇట్లా చేస్తాను ఆంటీ అంటే రామ్మా అని చెప్పి హ్యాపీగా పిలిచింది అంటే ఎట్లా చేయాలి ఏంది ఇవన్నీ బాగా చెప్పింది అట్లా మిక్స్ చేయి ఇట్లా మిక్స్ చేయి ఇంత బొరుగులు వేసుకో అది లెమన్ ఇంతేయి ఉప్పు సాల్ట్ ఇంతేయి అని చెప్పింది ఇక్కడైతే వంగు వంగి మిక్స్ చేయి బాగా వస్తుంది అని చెప్పి వెనకాల నుంచి ఆంటీ వంచు అన్నమాట నాకైతే భలే అనిపించింది ఇది సో ఫైనల్గా ఆంటీ చెప్పినట్లయితే మిక్చర్ వేసేసాను అండ్ అక్కడ సాహిత్యగా మిక్చర్ ఇస్తున్నారు సాహిత్య మనీ ఇచ్చింది అవి ఎత్తి ఆంటీకి ఇచ్చేసాను స్పూన్స్ కూడా అడిగారు నేను యాక్చువల్గా గమనించుకోలేదు అక్కడ స్పూన్స్ ఉన్నాయి అని చెప్పి మనీ అడుగుతుంటే ఆంటీ అట్లా అన్నారనమాట అయిపోయింది సో అక్కడి నుంచి మిక్చర్ అది అయిపోయి అది తినేసి స్టార్ట్ అయిపోయాము అండ్ మేము స్టార్ట్ అయిపోయి శ్రీనివాస్ మంగాపురం వెళ్ళామండి కొండ కింద శ్రీనివాస్ మంగాపురం వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకున్నాము
అండ్ చూసారు కదా ఎంత బాగా మంచి క్లైమేట్ ఉందో, అసలు ఫుల్ అంటే ఫుల్ సూపర్గా ఉండింది అనమాట. ఈ కరోనా టైంలో అట్లా వెళ్ళడం కూడా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే పెద్ద రెస్ట్ లేదు, వెదర్ అంతా చాలా బాగుంది. ఈడ కోతులు అయితే ఉన్నాయండి, అబ్బా ఎన్ని కోతులు అంటే సూపర్ ఉన్నాయి, చాలా చాలా కోతులు ఉన్నాయి. చేతిలో ఏం పట్టుకున్నా కూడా పిక్కెళ్ళే రకంగా ఉన్నాయి. అండ్ లోపల దర్శనం చేసుకొని వచ్చేసాము. దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత బయట ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టేసుకొని రిటర్న్ అయిపోయాము. అక్కడ ఊరికే బాగుంది కదా అని కొంచెం అట్లా రికార్డ్ చేశాను. అక్కడ రికార్డ్ చేసేసిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకునేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. శ్రీనివాస్ మంగాపురం నుంచి స్టార్ట్ అయిపోయామండి. అక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒక ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్గా మేము తిరుమలకి నడిచి వెళ్దాం అనుకున్నాము. మేము అక్కడికి వచ్చేసరికి ఇంకా నడుస్తాము అని అన్నీ రెడీ అయిపోయి పెద్ద పెద్ద అంబ్రిల్లాస్, అంటే కొంచెం రెయిన్ పడేలా ఉంది అని చెప్పి పెద్ద పెద్ద అంబ్రిల్లాస్ కూడా కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత అక్కడికి వస్తే తీరా క్లోజ్ అని చెప్పేశారండి, నడిచి వెళ్ళడానికి లేదు అన్నారు. ఎందుకంటే అక్కడ ఏదో రోడ్ది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని నడిచి వెళ్ళడానికి లేదు అన్నారు. అబ్బా చాలా అంటే చాలా బాధేసింది నడిచి వెళ్ళలేకపోతున్నామని. ఇంకా సరేలే నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి అలాగ కార్లోనే కొండెక్కేసాం. కొండెక్కేసి మధ్యలో దారిలో బాగుంది అని చెప్పి ఆగి అక్కడ కొంచెం ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత తిరుమలలోకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకునేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా బయటకు వచ్చి టీలు కాఫీలు తాగుదామని చెప్పి తాతాను అక్కడ చూసారా మా తమ్ముడు రికార్డ్ చేస్తా అంటే అంబ్రిల్లా అడ్డం పెడతా అన్నాడు. చాలా అంటే చాలా చలిగా భలే ఉండింది అనమాట తిరుమలలో. పెద్ద రష్ కూడా లేరండి. మేము బుక్ చేసుకుంది మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాం, 3 to 4 slot అనుకుంటాను. చాలా తొందరగా దర్శనం అయిపోయింది, హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. చూసారా మంచు ఎట్లా పడుతుందో నైట్ టైమ్ ఇది. సో కాసేపు అలాగా రోడ్ పైన తిరుగుతూ అలా ఊరికే అలా వాక్ చేసేసి అక్కడ కొంచెం బాగుండేసరికి ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాను. చెప్పాం కదండి అంబ్రిల్లాస్ కొన్నామని, అవేను 2 అంబ్రిల్లాస్. అసలు వేస్ట్ అయిపోయాయి, నడిచి వెళ్తాం కదా దారిలోకి వెళ్ళి వర్షం పడితే ఎట్లా అన్నట్టు కొన్నామన్నమాట. ఇట్లా ఫొటోస్ తీసుకోవడానికి ఉపయోగపడింది. అండ్ అలా ఫొటోస్ తీసుకునేసి రూమ్కి వెళ్ళిపోయాం. ఇవన్నీ అయ్యి రూమ్కి వెళ్ళేసరికి నైట్ 9:30 అట్లా రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళిపోయి హ్యాపీగా నిద్రపోయేసి ఎర్లీ మార్నింగ్ కాదనుకోండి, కొంచెం మిడ్ నైట్ అనుకోవాలి, 2:30 అలా లేసి రెడీ అయ్యాము. రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం. అంటే దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో చలి ఉందండి, అబ్బా సూపర్ అంటే సూపర్ చలిగా ఉండింది. ఇదే మేము దిగిన రూమ్ అన్నమాట, ఇక్కడ దీంట్లోనే రూమ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ రూమ్కి వెళ్ళిపోతున్నాం. అదే నైట్ అక్కడ ఊరికే అట్లా తిరిగేసి కొంచెం కాఫీ అవి తాగేసి రూమ్కి వెళ్ళిపోయామండి. సో ఇదే మా రూము, అప్పటికే ఆక్యుపై చేసేసామని చెప్పాం కదా, అంతా ఫ్రెష్అప్ అయ్యి వెళ్ళాం, అందుకే కొంచెం చిందరు అందరుగా ఉంది. ఊరికే రూమ్ చూపిద్దామని చెప్పి చూపించాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నీట్గా రెడీ అయిపోయి శారీలో అలా రెడీ అయిపోయి టెంపుల్ దర్శనానికి వెళ్ళామండి. కొంచెం వెళ్ళే ముందు ఒక రవా ఫొటోస్ అట్లా ఇట్లా తీసుకొని 4 మెంబర్స్ ఫొటోస్ తీసుకునేసి దర్శనానికి వెళ్ళాం. దర్శనానికి కరెక్ట్ టైంకి వెళ్ళాము. అండ్ వితిన్ హాఫ్ అన్ అవర్లో మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే రూమ్కి వచ్చేసాము. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. కరోనా టైం కాబట్టి పెద్ద రష్ లేదు, అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి కూడా రష్ లేదు. దానివల్ల అదొక రీజన్, ఇదొక రీజన్, టోటల్గా ఈ 2 రీజన్స్ వల్ల రష్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది.
చాలా తొందరగా దర్శనం అయిపోయింది, చాలా బాగా దర్శనం అయింది. అండ్ ఇట్లా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ రిటర్న్ అయిపోయాము కింద కొండకి వెళ్దామని. రెడీ అయిపోయి అక్కడ కొంచెం ఇది దశావతారంది చాలా బాగా ఉండింది. సో అక్కడ ఒక బాగా అనిపిస్తే మనం గమ్ముగా ఉండం కదా, ఫోటోలు తీసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. అది బాగుంది కదా అని కొంచెం రికార్డ్ చేశాను. చాలా బాగుంది కదండి, వర్టికల్ గార్డెన్ లాగా నీట్గా ప్లాంట్స్ అంతా పెంచి బాగుంది. అందుకని అక్కడ నేను సాహిత్య, కృష్ణ, అర్జున్ 4 మెంబర్స్ ఫొటోస్ తీసుకునేసాము. ఫొటోస్ తీసుకునేసి కింద కొండకి, ఐ మీన్ కిందకి కొండ దిగడం స్టార్ట్ అయిపోయిందన్నమాట. దారిలో చూసారా మంచు, చూసారా అసలు ఎట్లుందంటే మంచు చాలా బాగుంది. ఇది కూడా మేము దిగింది కూడా మార్నింగ్ టైంలోనే దిగేసాము. అండ్ అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉండింది, ఆ గుడి దగ్గర దిగి కాసేపు దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ కిందకి దిగేసామండి, కొండ దిగేసాము. చాలాసార్లు మేము కొండ ఎక్కాము, దిగాము. మీలో ఎంతమంది కొండ ఎక్కారో దిగారో కింద నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. యాక్చువల్గా కొండ ఎక్కడం కన్నా దిగడం చాలా ఈజీ అంటారు. కొండ ఎక్కడము ఈజీయే, కొండ దిగడము ఈజీయే. కంపేర్ చేస్తే కొండ దిగడం ఈజీయే, కానీ ఈసారి ఎక్కలేకపోయాము. అదొకటి కొంచెం వెల్తీగా అనిపించింది. నెక్స్ట్ టైం ఇంకొకసారి కొండ ఖచ్చితంగా ఎక్కాలి. అండ్ తిరుమల నుంచి ఇక్కడికి వచ్చామండి, తిరుత్తణికి వచ్చాము. తిరుత్తణిలో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా ఫేమస్ కదండి, అందుకని రిటర్న్లో తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి గుడిని కూడా దర్శించుకున్నాం. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉంటారన్నమాట. అక్కడ వాళ్ళు రిటర్న్ దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం. అండ్ ఇక్కడ కూడా ఏ గుళ్ళల్లో లోపల షూట్ చేయడానికి ఒప్పుకోరు కదండి, అందుకని గుడికి వెళ్ళేటప్పుడు ఉంటుంది, గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఉంటుంది, కొంచెం కొంచెం ప్రసాదాలు తినేది కూడా ఉంటుంది. ఇక్కడ దర్శనానికి వెళ్తా ఉన్నాము. అండ్ దర్శనం అయిపోయింది, ప్రసాదాలు తీసుకునేస్తున్నాం. అండ్ ప్రసాదాలు అంటే మాత్రం నా ఫేవరెట్ ప్రసాదం పులిహార. ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ప్రసాదాల దగ్గర పులిహార మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. అండ్ నా కోసం అదిగోండి, ఆ కవర్లో వాళ్ళు ఇచ్చేవి పులిహార ప్రసాదాలే. అండ్ పులిహార కాకుండా వడ, లడ్డు కూడా తీసుకున్నట్లు గుర్తు, లడ్డు కదండి, పొంగల్ కూడా తీసుకున్నాము. అవి తినేసి అక్కడ ఒక ఫోటో తీసుకునేసి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం తిరుత్తణి నుంచి. అక్కడి నుంచి షోలింగర్కి వెళ్ళామన్నమాట. షోలింగర్లో నరసింహస్వామి గుడి అండ్ ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. ఈ రెండు రెండు కొండలు అన్నమాట, నరసింహస్వామి కొండ, ఆంజనేయ స్వామి కొండ. ఫస్ట్ నరసింహస్వామి కొండకి వెళ్ళాము. నరసింహస్వామి కొండ ఎక్కామండి మెట్లు. అది ఎక్కడ ఒక ఎత్తు అయితే అక్కడ ఎన్నెన్ని కోతులు ఉన్నాయంటే అన్నెన్ని కోతులు ఉన్నాయి. చేతిలో ఏవి కూడా పట్టుకొని వెళ్ళడానికే లేదన్నమాట, ఫుల్ అంటే ఫుల్ కోతులు ఉన్నాయి. ఆడ స్టార్టింగ్లో మాత్రం కొంచెం కోతులు లేవన్నమాట, అందుకని కొంచెం ఈ మాత్రం స్టెప్స్ అన్నా రికార్డ్ చేయగలిగాము. లేకపోతే అది కూడా లేదు, ఫుల్ మేకలు, మంకీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. చూసారా ఎన్ని మేకలు ఉన్నాయో, మేకల కన్నా కోతులు ఉన్నాయి. అబ్బా అబ్బా, అన్ని మంకీస్ ఉన్నాయి. అసలు ఫోన్ కూడా చేతిలో పట్టుకోవడానికి లేదండి, ఫోన్ పట్టుకున్నా, వాటర్ బాటిల్ పట్టుకున్నా, ఏమి ఉన్నా కూడా చేతిలో నుంచి పీక్కునేస్తాయంట. అండ్ అక్కడికి మేము అంబ్రిల్లాస్ కొనుక్కున్నాం వెళ్ళాం కదా, అంబ్రిల్లాస్ తీసుకెళ్ళామన్నమాట. అవి తీసుకెళ్ళడం చాలా హెల్ప్ అయింది. యాక్చువల్గా ఈ కొండ స్టార్టింగ్ ది అంటే కొండ ఎక్కడానికి ముందు కింద షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్లో వాళ్ళు స్టిక్స్ రెంట్కి ఇస్తున్నారు. ఎందుకు అంటే పైన మంకీస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వాళ్ళు ఆ స్టిక్స్ని కూడా రెంట్కి ఇస్తున్నారు. మా దగ్గర అంబ్రిల్లాస్ ఉన్నాయి కాబట్టి మేము అంబ్రిల్లాస్ యూజ్ చేసేసాం. కొండ ఎక్కేసరికి మా పని అయిపోయింది. కాకపోతే పెద్ద వేడి కానీ స్వెట్ కానీ అట్లేం లేదు, చాలా అంటే చాలా చల్లగా ఉండింది. అక్కడికి నా పని అయిపోయింది, చూసారా ఎట్లా గస పెడతా ఉన్నాను. అండ్ అక్కడ కొండ హ్యాపీగా ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత దర్శనం చేసేసుకునేసి
దిగేశాం కూడా. అండ్ నరసింహస్వామి కొండ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి కొండ కూడా ఎక్కాము. నరసింహస్వామి కొండ ఏమో 1500 చైన్స్ మెట్లండి, ఆంజనేయ స్వామి కొండ జస్ట్ 500 to 600 చైన్స్. కొండ స్టార్ట్ ఈ మెట్ల స్టార్టింగ్ మిడిల్ పార్ట్ కన్నా ఇంకా టెంపుల్ ఇంకా 100 స్టెప్స్లో వచ్చేస్తుంది అనగా మంకీస్ ఉన్నాయి అండి. అస్సలు ఒక్క అడుగు కూడా గ్యాప్ లేకుండా ఉన్నాయి, అన్ని మంకీస్ ఉన్నాయి. దిగేటప్పుడైతే ఈయన ప్రసాదం ఆయన ప్రసాదం పాకెట్లో పెట్టుకున్నారు. యాక్చువల్ అదేం కనబడట్లేదు, కానీ ఆ మంకీస్కి అట్లా చూసి చూసి అలవాటైపోయిందేమో. అటాక్ చేయడానికి వచ్చాయి, భలే భయం వేసింది. అక్కడ ఉంటారు కదండి ఫ్రీక్వెంట్గా ఎక్కి దిగే వాళ్ళు, వాళ్ళు హెల్ప్ చేశారు వాటిని కొంచెం మర్చి అట్లాగా. వాళ్ళ హెల్ప్ చేయడం వల్ల మేము దిగేసామన్నమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా దిగేసాం. ఆ కొంచెం పాటే ఒక 100 to 200 స్టెప్స్ ఇంకా కొండ గుడి వచ్చేస్తుంది అనగా ఉండే స్టెప్స్లోనే చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి. ఆడ టెంపుల్లో కూడా ఫుల్ మంకీస్ తిరుగుతూ ఉన్నాయి. మనం ఆడ ఎక్కడన్నా ఒక నిమిషం కూర్చుందామన్నా లేదు, కూర్చున్నా కూడా అయ్యి వచ్చి పక్కన కూర్చుంటున్నాయి. అన్ని మంకీస్ ఉన్నాయి అన్నమాట ఆ రెండు ప్లేసెస్లోనూ. సో మా ట్రిప్ అయితే హ్యాపీ హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ముందు రోజు ఆ తిరుమలకి ఎక్కలేదు కదండి, ఆ కొరత కాస్త ఇక్కడ తీరిపోయింది. ఈ రెండు కొండలు ఎక్కేసరికి పని అయిపోయింది. అండ్ రెండిట్లలోనూ దర్శనం బాగా జరిగింది, అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకునేసి రిటర్న్ అయిపోయాం. సో మా ట్రిప్ మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మా ట్రిప్ మీలో ఎంతమందికి నచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.